ప్రార్థన అనే అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన ఎంత అవసరం మనకి? ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి ఎంత అవసరమో, దేవుని బిడ్డలు బ్రతకాలంటే ప్రార్థన అంతా అవసరం. ప్రార్థన లేకపోతే నీవు చనిపోయిన వ్యక్తితో సమానం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ప్రార్థన ఎప్పుడు కూడా మనలో కొరత అనేది ఉండకూడదు. గాలి కొరత వస్తే ఊపిరాడదు. గాలి మనలో ప్రవేశించి అదిగిన క్రియ చేయకపోతే మనం చనిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన అనేది నిత్యము విశ్వాసి జీవితంలో ఒక భాగం అయి ఉండాలి. రాత్రి చెప్పుకున్నాం మూడు మెట్ల ప్రార్థన. ప్రతి విశ్వాసి చేయవలసిన మూడు మెట్ల ప్రార్థన. మొదటి మెట్టు ధ్యానం చేసుకున్నాం కదా, శరీర భూ సంబంధమైన అవసరముల నిమిత్తం చెయ్యాలి. రెండవ మెట్టు పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు చేయాలి. మూడవ మెట్టు అది ఇది లేకపోయినా దేవుణ్ణి స్తుతించటము చేయాలి. ఇది మూడవ మెట్టు. బైబిల్లో మొత్తం 16 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ 16 రకాల ప్రార్థనలు ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుందాం. మొదటి ప్రార్థన చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి మొదటి ప్రార్థన ఏకాంత ప్రార్థన గుర్తుపెట్టుకోవాలి. మొదటి ప్రార్థన ఈ ఏకాంత ప్రార్థన బలంగా ఉంటుంది. ఆమె ఒక అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఎవ్వరూ లేరు అధికారి, నువ్వే ఉన్నావు, అప్పుడు నీ బాధంతా, అమ్మ జాగ్రత్తగా లేదు, నీ బాధంతా ఆ వ్యక్తితో అధికారితో నువ్వు ఏం చేయగలవు? చెప్పుకోవాలిదా? అధికారి దగ్గరికి నువ్వు వెళ్ళావు, అధికారి చుట్టూ మనుషులు ఉన్నారు, నీ బాధ ఏదో చెప్పమంటే అంతగా నీవు ఆ బాధను చెప్పలేదు, వివరించలేదు. అదే అధికారి ఒక్కడున్నాడు అనుకో, నువ్వొక్కడి ఉన్నావు అనుకో, పిన్ను టు పిన్ను నీ హృదయంలో ఉన్న బాధంత భారమంతా వారలించేస్తావు ఆయన. అర్థమైందా? అదే నువ్వు వెళ్ళినప్పుడు నీతో ఎవరన్నా ఉన్నారనుకో సంపూర్తిగా చెప్పలేవు. ఆయనతో ఎవరైనా ఉన్నారనుకో నువ్వు సంపూర్తిగా చెప్పలేవు. ఒంటరిగా ఉంటే ఎంతసేపు అయినా నీ బాధంతా ఆయన వింటాడు, ఆయనకు నీవు చెప్పగలుగుతావు. ఏకాంత ప్రార్థన ఎందుకు శక్తివంతమైనదంటే నీవు ఒంటరిగా ఉంటావు, దేవునితో ఒంటరిగా నీ ప్రార్థన నీవు చేసుకుంటావు. నీ బాధంతా చెప్తావు, నీ వేదనంతా చెప్తావు, నీ హృదయంలో ఉన్నటువంటి భారమంతా ఎత్తి ప్రభు చేతిలో పెడతావు. కాబట్టి ప్రార్థనలన్నిటిలో కల్లా, మా వినండి, ప్రార్థనలన్నిటిలో కల్లా ఏకాంత ప్రార్థన బెస్ట్ ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన. ఎందుకంటే నీవు దేవునితో ఒంటరిగా నీ భారమంతా చెప్పుకుంటావు, నీ బాధనంతా చెప్పుకుంటావు. కాబట్టి ఆ ప్రార్థన చాలా బలమైనది. యేసు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా మొదటి చెప్పిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏకాంత. చూడండి ఆ మాట చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము చదువు 5వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకెళ్ళ తలుపు వేసి రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నీవు ఎవరి ప్రార్థన చేయమన్నప్పుడు
నీవు ప్రార్థన చేయనప్పుడు, వాక్యం జాగ్రత్తగా చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వేరే వాళ్ళ ఇళ్ళలోకి వేరే వాళ్ళ గదిలోకి కాదు. ప్రభు చక్కగా చెప్పాడు, నీవు ప్రార్థన చేయాలి ఎక్కడ, నీ గదిలోనికి. ఎవరెవరు ఉండాలి అప్పుడు, నువ్వు అక్కడిగా ఉండాలి. ఇంకా చూడండి అక్కడ ఇంకొక మాట ఉంది, నీ గదిలోనికి వెళ్ళి నీ తండ్రికి నువ్వు ప్రార్థన తలుపు వేసుకో. మా తలుపు తీసి కాదు, తలుపు తీసి ప్రార్థన చేస్తే వేషధారి ప్రార్థన, తలుపు వేసి ప్రార్థన చేస్తే ఆమే ఏకాంత. ఆలోచించండి, కొన్ని మార్లు మనకు అవసరమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న బాధంతా చెప్పి అతనికి ఒప్పిస్తా, ఆమే ఒప్పిస్తాం. అప్పుడు ఆ అధికారి అంటాడు, అయ్యా చెప్పింది విన్నాక నీకు సహాయం చేయలేకపో ఉండలేకపోయాను, సహాయం చేయ నీకు సహాయం చేయకుండా ఉండలేకపోయానయ్యా. అమ్మ వినండి, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే వ్యక్తిగతంగా పోరాడాలి ప్రభుతో, చప్పటి కొట్టి ప్రభుత్వం. మీరు అనుకుంటా మాకే ఉన్న ఈ సమస్యలు ఎవరికి లేవు తెలుసా, వాక్యం చెప్పే నాకున్నాయి, నాకంటే ఇంకా బలంగా ప్రభు మాటలు ప్రకటించే సేవకులకు కూడా వాళ్ళు చేసే పని, నేను చేసే పని, మీరు చేయాల్సిన పని ఒంటరిగా ఒంటరిగా ప్రభుతో ఏం చేయాలి మనము, అది ఏకాంత నిర్మించినోడి భూమి మీద మరి ఎవడు ఉన్నాడు చప్పటి కొట్టి. ఎందుకని మనం చేయించలేకపోతున్నాం, చూడండి ఒక తల్లికి పుట్టారు ఏశావు, ఒక తల్లిదండ్రులకి ఏశావు తల్లి ఎవరో యాకోబు కూడా ఆమే తల్లి, ఏశావు తండ్రి ఎవరో యాకోబు కూడా ఆయనే తండ్రి. వినండి, ఈనాడు కొన్ని కుటుంబాల్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారు ఒకే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా, ఒకరు దేవునితో పోరాడి పొందుకుంటున్నారు, ఒకరు దేవునితో పోరాడలేక వెనుకబడుతూ ఉన్నారు. నువ్వు వెనుకబడే జాబితాలో ఉండకూడదు. అందుకనే మొట్టమొదటి ప్రార్థన ఏకాంత, ఏకాంత ప్రార్థనతో నీ స్థితిని మార్చుకుంటావు, గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్ని పొందుకోగలరు. యేసు ప్రభు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళాలి, నీ గదిలోకి మర్చిపోతాను. ఎక్కడికి వెళ్ళాలి, ఈ మధ్య ఒక చోట బట్టలు ఇస్తున్నారు పాస్టర్ల కంటే ఉదయం వెళ్ళా అన్నారు, దాకు తగిలించుకోరు. దొనకొండ దాదాపు 250 మంది ఉన్నట్టు పాస్టర్ దొనకొండ మండలం, అంతమంది ఉండరు కాకపోతే బట్టలు అనేసరికి వచ్చారు లెక్క. ఉదయం పోతే ఆ ఇచ్చేటువంటి ఆయన రాత్రి 10 వస్తే అప్పటిదాకా కుక్క కాపలు అక్కడ కాస్తున్నా, కుక్కలాగా అక్కడ ఏం చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు. నేను చెప్తాను ఒక ఆయనకయ్యా, ఉదయం 8 7 ఉదయం 7 రాత్రి 10 మోక రిల్లి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు 7 బట్టలు. నిజంగా నీ గంటలు చేస్తావా, 7 to 12 మా ఉదయం 7 రాత్రి 7 ఎన్ని గంటలు చెప్పండి, ప్రభులుతుండాల మనలో ఆత్మ. 12 7 12 15 నువ్వు ఒక వ్యక్తి కొరకు పనికి మారిన బట్టల కొరకు, ఒక సంవత్సరం వేసుకుంటే మర్చిపోయే వాటి కొరకు, చినిగిపోయే వాటి కొరకు 15 ఎదురు చూసావే, 15 ప్రార్థన చేయి. దేవుడు నీకు అద్భుతమైన సూటు బూటు ఇచ్చి నిన్ను ఆనందింపచేస్తాడు, చప్పటి కొట్టి. అందుకు దేవుడు అన్నాడు 118వ కీర్తన 8:9 చరణాలు చదవాలి, మనుషుల నమ్ముకొనుట కంటే
ఎవరు నమ్ముకొనుట? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో. రెండో మాట, నువ్వు మనుషులు కాదు రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో. చేసావా పని? చేస్తున్నావా పని? అమ్మాయి కొడుకు ప్రతి ఒక్కరు మీ జీవితంలో గంటల తరబడి ఏకాంత ప్రార్థన చేయాలి. ఆమే. ఏ ప్రార్థన? అద్భుతం, అద్భుతం. నీ ప్రభుత్వం నీ హృదయం ఇప్పి పోరాడు, పోరాడు. బైబిల్ ఒక అద్భుతమైన మాట చూస్తాం. ఆది కాండం తీయండి, బైబిల్ ఉన్న వారందరూ. ఆది కాండం 32:24 యాకోబు చదవండి అందరు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. వాస్తవంగా యాకోబు కుటుంబం ఎంతమందో తెలుసా అమ్మా? 12 కొడుకులు, ఒక కూతురు. మొత్తం ఎంతమంది? 13. వాళ్ళు ఇద్దరు కాదు, ముగ్గురు, ఇద్దరు భార్యలు ఆయన. 13 3 16 యాకోబు కుటుంబం. 15 పంపించేశారు, ఒక్కడు మిగిలా. ఆమే. ఎంతమంది? 15 ఒక్కడు మిగిలిపోయా. ఏం పని చేయడానికి? ఒక్కడుంటే బాగా ఉడుకో తినొచ్చానే కాదమ్మా. ఒక్కడు మిగిలిపోయింది ఎందుకు? దేవునితో కడుపులో ఉన్న, కుండెలో ఉన్న బాధన అంతా అప్పగించాలని చప్పటి కొట్టి ప్రభుత్వండి. ఒక్కడివి, ఒక్కడివి, ఒక్కదానివి ప్రభుతో పోరాడు. నా దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు. చూడండి, అదే యాకోబు జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తాడు. 28:17 ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మాట అది. 28:15 ఇదిగో నేను నీకు తోడయుండి. చెప్పాలి అందరి మాట చెప్పండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను. రాత్రి మా బాబు, మా కుమారుడు జర్మనీ అలా ఇంటికి, నాకేమి ఇంటికి ప్రార్థన చూస్తా. ఆరుత్తి 8 నిలబడగానే నేను గంట అయిపోతలేండి చెప్పి, అక్కడ ఫ్లైట్లు, బస్సులో, లారీలో, ఆటోలో, అయితే ఆటో కాకపోతే ఇంకొక ఆటోకి వెళ్ళొచ్చు కదా. అందుకని నువ్వు నేను వెళ్ళే దేవుని పనికి నానా, నీ పనికి నీవు ఇంట్లో అని చెప్పి ప్రార్థన చేసి 7 నేను వచ్చేస్తాను. 8 వెళ్ళాను. అప్పుడు నేను ఒక మాట చెప్పా, నేను వెళ్ళు ప్రతి స్థలములు దేవుడు నీకు తోడుగా ఉండి కాపాడుతాను. చదవండి ఆ మాట, ఆది కాండం 28:15 ఎప్పుడు గుర్తుపెట్టుకుని అందరూ హృదయం అనే జోబిలో ఉంచుకోండి. నేను నీకు, చెప్పండి అమ్మ గట్టిగా చదవండి, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను ఆడి మరలా నేను నిన్ను ఇక్కడికి తీసుకొస్తాను. ఎంత తల్లి ఇప్పుడు చెప్పాలి, తల్లిదండ్రులు ఒకటైనా పట్టుదల ఒకళ్ళలో ఎక్కువ ఉంది, పట్టుదల ఒకళ్ళలో తక్కువ ఉంది. యాకోబులో పట్టుదల ఉంది, ఎట్లాగైనా దేవునితో మాట్లాడాలి, ఎట్లాగైనా దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలి, ఎట్లాగైనా నేను దేవుణ్ణి చూడాలి, ఎట్లాగైనా దేవుడితో మాట్లాడాలి. పట్టుదల మా పట్టుదల వేసాము. తల్లిదండ్రులకు చెప్పకుండా ఇద్దరు చూసుకోండి వేసావు అమ్మా, తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని పిల్లలు, ఇద్దరు పిల్లలను చేస్తాం. యాకోబు తల్లిదండ్రులు చెప్పిన భార్యనే చెప్పాలి, చప్పట్లు కొన్ని ప్రభుత్వమైంది. తల్లిదండ్రులు చెప్పిన ఆమెనే వివాహము. ఎవడి జీవితంలో ఆశీర్వాదం వస్తుందో తెలుసా? తల్లిదండ్రుల కాన్నుంచే రావాలి. ఆమే. ఒక ఆయన బైబిల్లో, అయ్యా ఆ అమ్మాయి మనకు వద్దయ్యా, ఆమె అన్ని రాలయ్యా, ఆమెను జయించడానికి దేవుడు నిన్ను పుట్టిస్తే నువ్వు ఆమెను చేసుకున్నా. నేను విన్నాను ఆమెనే నాకు. ఏం చేయాలి తల్లిదండ్రులు? బైబిల్లో చక్కని మాట ఏం రాయబడి తెలుసా? ఒకవేళ వాళ్ళకేమన్నా పగ తీర్చుకోవడానికి దేవుడు ఈమెను, ఆమెను ఏమన్నా ఎన్నో రాజు చేపిస్తున్నాడేమో, అందుకు చేసుకుంటున్నాడేమో అనుకున్నారట తల్లిదండ్రులు.
తల్లిదండ్రులు ఎప్పుడు సరి చేసుకుంటారు పిల్లలను బట్టి. ఆమెన్. దాగించాడా? దొంగతనం చేశాడు, దొంగతనం మా వాడు చేయట్లేదు. అబద్ధం చెప్పాడు, మా వాడు అబద్ధము సరి చేస్తాడు. తల్లి తండ్రి ప్రేమ అంతా గొప్ప. అర్థమైందా? యాకోబును గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చెప్పే చెప్పినట్టుగానే యాకోబు వెళ్ళి నానమామ కూతుర్నే యూరోపేశ ఇద్దరిని చేసుకున్నాడు. ఆ ఇద్దరంట తల్లిదండ్రుల గొప్ప బాధ పెట్టాడు. ఆలోచించండి, యాకోబులు బహు పట్టుదల, ఏకాంత ప్రార్థన వైపు నడిపించు. కుటుంబంలో ఎంతమంది ఉందని చెప్పాను? 16 మంది ఉంటే 15 మందిని పంపించేసి ఒక్కడే. ఇప్పుడు చదువు 32:25. తాను అతన్ని గెలవకుండా చూసి దేవుడు యాకోబును విడిచి పక్కకు పోలేకపోయాడమ్మా, పక్కకు పోలేకపోయాడు. నీ ప్రార్థన దేవుని ఇంచ కదలనీయకూడదు. ఆమే. మన ప్రార్థన మన దేవుని మన దగ్గర నుండి కదలకుండా చేసేంత బలమైన ప్రార్థనై దేవుడు యాకోబును అడుగుతుండే. యాకోబు తెల్లారుతుందయ్యా నన్ను. యాకోబు దేవుని పట్టుకోగలడా? చెప్పాలి, కానీ యాకోబును సంతృప్తి పరిచినాకే దేవుడు అక్కడి నుండి. నువ్వు ఒక కుమారుని ఒక స్కూల్లో చేర్చా, అక్కడికి వెళ్ళా, నీ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఏడ్చే పిల్లోని వదిలేసి మనము ఏం చేస్తాం? ఏమేమో చేసి ఏదేదో ఇచ్చి వాణ్ణి ఏడుపు మానిపించి అక్కడి నుండి తిరిగి కదా మనం ఆరాధించే దేవుడు కూడా. నువ్వు ఏడుస్తుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు కన్నీరు కాలుస్తుంటే, నువ్వు వేదన చెందుతుంటే, అయ్యా నాయన కాళ్ళు పట్టుకుంటే, కాళ్ళు వదిలేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడు. చదవడి ఎబ్రీలు రాసిన 13:5 నిన్ను విడువను ఎన్నడు నిన్ను అది దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మా దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేవాడు, ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడు. అందుకని నువ్వు ఏకాంతంగా చెప్పాలి కదా, ఏకాంతంగా ఎక్కువసేపు ప్రభువుతో పోరాడు. ఎంతసేపు అనేది బైబిల్లో యాకోబు ఎంతసేపు పోరాడాడు? తెల్లవారు సాయంకాలం మొదలుకొని ఎప్పటిదాకా? నా భార్య ఏమైంది, ఇద్దరు భార్యలు కదా, నా పిల్లలు ఏమయ్యారు, బొమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అవన్నీ బాగా యాకోబు కవి పట్టలేదండి. ఏమయ్యాయి? ప్రభు నేను చూడాలి, ప్రభు దగ్గర వాగ్దానము పొందుకోవాలి, ప్రభు దగ్గర సహాయము పొందుకోవాలి, ప్రభు దగ్గర నేను ప్రామిస్ వాగ్దానం పొందుకునే. నీ పట్టుదల దయ్య అమ్మా, నీ పట్టుదల దయ్య నువ్వేం చేయాలి? ప్రార్థన మొదలు పెడితే దేవుడు కనపడ్డదాకా ప్రార్థన నీవు. అందుకని మన జీవితంలో మొదట ఉండాల్సిన ప్రార్థన చెప్పండి, ఏకాంత చేస్తున్నావా? ఎదురు మాట ఏదో అందరినీ లేవుకొని అందరూ చూసే ఇది వేషధారకంగా మత్తయి 6 ఆ మాట చెప్పాడు ప్రభు. వేషధారుల వలె మీరు ప్రార్థన. వేషధారులు అంటే ఎవరు? వేషాన్ని ధరించు ఇంకొక వేష వద్దు వద్దు ప్రభుతో అత్యంత పోరాడారు. యాకోబు జీవితంలో దేవుడు కనపడ్డాడండి. ఆమే. ఎందుకు కనపడ్డు నీకు? ఒకడు అన్నాడంట, అని నాకు దేవుణ్ణి చూపి అప్పుడు నేను నమ్ముకుంటా. ఏం 10 రూపాయల నోట్ల తీసేది చూపి ఎన్ని రోజులు చెప్పినది ఏమాత్రం అంటున్నా, ఏమని? దేవుణ్ణి చూపి అప్పుడు నమ్ముతా. ఒకరోజు చాలా కాలం ప్రార్థన చేసినాకే ఇతనికి ఒక ఆలోచన ఇచ్చాడంట దేవుడు. ఏమని? రేపు ఉదయం 10 నేను దేవుణ్ణి నీకు చూపిస్తారా.
ఆయన తీసుకొని మందిరంలోకి వెళ్ళి చాపేసి వాడికి ఒక చాప వీడు ఒక చాప వేసుకొని మోకరిని చెప్పాడంట, నేను ఆమెన్ అనే వరకు నువ్వు ప్రార్థన చేస్తా, నేను ప్రార్థన ఆపే వరకు నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు నీకు కనపడతాడని చెప్పి దీనికి బాగుంది అనుకొని వచ్చి మోకరిల్లాడు. ఉదయం 9 మోకరిల్లా, 10:00, 11:00, 12:00 లేచి వెళ్ళిపోయాడు. మనోడు సాయంకాలము 4 దాకా ప్రార్థన చేసి పక్కన చూస్తే వీడు సరే ప్రార్థన ముగించి ఇంటికి వెళ్ళా. వెళ్ళి వాడు కనపడప్పుడు ఏయా ఇవేంటి మధ్యలో వచ్చేసావు దేవుడిని చూడకుండా, అమ్మ 2 నుండిసరికి నాకు దేవుడు కనపడ్డాడయ్యా, నేను ఉండలేకపోయినా. ఒక చిన్న పని కొరకు వెళ్తే, చిన్న ధనము కొరకు వెళ్తే ఉదయం పోయి సాయంత్రం దాకా ఉండాలే. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి చూడాలంటే 2 నీ దగ్గరికి వస్తాడానికి ఏం పని లేదా, నీలాగా 2-3 వచ్చి నీ చుట్టూ తిరుగుతాడు ఆయన. గొప్ప భక్తుడైన యాకోబు రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారుజామున దేవుడు ఆయనకు ప్రత్యక్షం, తెల్లవారుజామున ప్రత్యక్షమై యాకోబును దేవుడు బలపరిచి పేరును ఊరును తీరును మార్చివేశాడు. ఆ రోజు నుండి యాకోబు పేరు ఏమని మారింది? ఇశ్రాయేలు. కాబట్టి ఏకాంత ప్రార్థన చాలా గొప్పది. మన జీవితంలో అందరి జీవితంలో కూడా ఎక్కువ సమయం ఉండాలి. ఎంత ఉండాలి? ఏకాంత ప్రార్థనలో నీలో ఉన్న బాధ అంతా చెప్పుకుంటా, నీ హృదయంలో ఉన్న వేదన అంతా చెప్పుకుంటా, ఆ దేవుడు ఆ వేదనను నీకు విడుదలను ఇస్తాడు. అందుకనే మనుషుల దగ్గరికి వెళ్ళమాక, అధికారుల దగ్గరికి వెళ్ళమాక, రాజుల దగ్గరికి వెళ్ళమాక, వెళ్ళి వారి దగ్గర గడిపే సమయం అంతా ప్రభువు దగ్గర గడుపు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. రాత్రి విన్నాం ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాం కదా, చికెన్ కావాలంటే కుమార్తెకి ఏం చేశాడు ఆయన? రాళ్ళు పొయ్యి మీద పెట్టి మా కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తికి దేవుడు చెప్పడం ఏంటి? తీసుకొచ్చా కావలసింది నేరుగా ఇతనికి వచ్చి ఇచ్చి. చూసారా ఏకాంత ప్రార్థనలో శక్తి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యండి, సర్వ సృష్టికర్త అయ్యండి, ఆయనే ఏకాంత ప్రార్థన. మరి నువ్వు నేను చెయ్యొద్దా? తప్పనిసరిగా చెయ్యాలి. శిష్యులను పంపించా, ఎంతమంది ఉన్నారు శిష్యులు ప్రభు దగ్గర? 12 శిష్యులను పంపించి ఈయన ఒక్కడు కొండకి వెళ్ళి ఏకాంత ప్రార్థన. నీ జీవితంలో ప్రతిరోజు ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థనలో దేవుడితో గడపాలి. ఏకాంత ప్రార్థన శక్తి ఎంతో తెలుసా? ప్రభు ఇచ్చినంతగా నీకు మామూలుగా అందరిలో చేసే ప్రార్థనలో నీకు పొందుకోవాలి. ఎందుకని? ఏకాంత ప్రార్థన దేవుడు నీ దగ్గరికి దిగి వస్తాడు, నీ నోట వచ్చే ప్రతి మాటను ఆయన స్థిరపరచునుగాక. అందుకని ఏకాంత ప్రార్థన యాకోబు వచ్చే ఏకాంత స్థలము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరుము.
ముందు నువ్వు ఏం చేయాలో తెలుసా ప్రభువా? ఏకాంతంగా ప్రార్థించడానికి నాకు ఒక స్థలము ఇవ్వయ్యా. ఏకాంత ప్రార్థనకు నాకు ఒక స్థలం ఇయ్యా. దిష్టమించి ఉండదు. మేము ఒకసారి మద్రాసు వెళ్తే ఒక దైవజనులు కుటుంబము మేము వెళ్తే మంచి హోటల్లో ఉంచారు మమ్మల్ని. ఉంచితే హోటల్లో అడుగు పెడితే చాలా బాగుంది. రెండు నిమిషాలకు ఆ దైవజనుడు ఫోన్ చేసి, అయ్యా ఈ హోటల్లో నేను ఉన్నాను, మీ ఇంట్లో ఒక మూలన ఒక రూమ్ ఇయ్యా. ఏమైంది సార్? అసలు ఇక్కడ అడుగు పెట్టబుద్ధి అలా పెట్టిన ఉండబుద్ధి పనికి మాత్రం ప్రార్థన లేని ఒక అపరిశుద్ధులు అందరూ వచ్చి వెళ్తారు ఇస్తారని ఎక్కడ వచ్చి అని వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఇస్తే అక్కడ వాకరి ప్రార్థన ఏకాంత స్థలం కావాలి. కోరుకోను దేవదాసయ్య గారు అంటున్నాడు, ఏకాంత స్థలము కోరుకో. ముందేం చేయాలి నువ్వు? ఏకాంత స్థలము కోరుకో, ఆ తర్వాత ఆ స్థలంలో చేరుకో. మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూసుకో. అప్పుడు ఏకాంత ప్రార్థన నీకు ఫలిస్తుంది. ఆమే. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మొదటి ప్రార్థన ఏంది? ఏకాంత ప్రార్థన. పక్కదాన్ని ప్రభుత్వం ప్రార్థన చేయాలి. ప్రభుత్వం ప్రార్థన. మనకు ఉదాహరణ ఎవరు? యాకోబు. యాకోబు మర్చిపో, ఆయనకు అంతమంది పిల్లలు నా పక్కన పెట్టేసి, భార్యలో నా పక్కన పెట్టేసి, అందరినీ పక్కన పెట్టేసి యాకోబు చల్లారుతుందయ్యా, నన్ను వెళ్ళనివ్వు, నిన్ను నేను విడువనయ్యా, నీవు నన్ను దీవించు. ఆ మాట చూడండి అక్కడ ఎంత బాగుందో. నిన్ను నేను విడువనయ్యా, నీవు నన్ను దీవించు. దీవిస్తేనే నేను నిన్ను వదులుతా. మనం తెల్లారుతుందని మనం వెళ్ళడం కాదు, ఆమె ప్రభు చెప్పాలి తెల్లారుతుంది వెళ్ళదు. అది ఏకాంత ప్రార్థన యొక్క శక్తి. ఈ లోక సంబంధమైన ఆలోచనలని పక్కన పెట్ట, ఈ లోక సంబంధమైన తలంపులని పక్కన పెట్ట, లోక ఆశలను మదిలోనికి రాకుండా చూసుకోవాలి. ఏకాంత స్థల ప్రార్థన అనే ఆ పాట 136 వచ్చిన చూసారమ్మా, ఒక్కొక్క వచ్చిన అద్భుతమైనటువంటి వాడు. కాబట్టి నీ ప్రార్థనలో మొదటి ప్రార్థన ఏంటో చెప్పాలి. ఏకాంత ఎవరెవరు కలిసి చేయాలి? మా మీ ఆయన నువ్వా? యేసు ప్రభు కృష్ణ పక్కదాని ఒక్కడివి ప్రభువుని దర్శించే వరకు ప్రార్థిస్తూనే ఉండు. ఆమే. అప్పుడు నీ ప్రార్థన దేవుని నీ దగ్గర నుండి కదలని ఇవ్వలేదు. నీ ప్రార్థన గెలవాలి, నీకున్న సమస్యలు వాడాలి. ఆమే. నీకున్న ఇబ్బందులు వాడిపోవాలి, నీ ప్రార్థన గెలవాలి. దానికి కారణం ఏకాంత ప్రార్థన చేయాలి. ఏకాంత ప్రార్థనలో శక్తి ఉంది, ఏకాంత ప్రార్థనలో బలం ఉంది, ఏకాంత ప్రార్థనలో దేవుని సన్నిధి దిగి వచ్చే నా కృప. అందుకే ప్రభు అన్నాడు, నీ గదిలోనికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని నీ తండ్రికి నీవు మొదటే చెప్పా. ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఎవరూ లేకపోతే అధికారితో నువ్వు ఎంత బాధ చెప్పుకుంటావు, నీ బాధ దేవుడు కూడా ఒంటరిగా ఉండాలా చెప్పుకోమని చెప్తున్నాడు. దీని కొరకు యేసు ప్రభు చేసి చూపించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు నీకేముంచాడు. ఆయన ఏకాంత ప్రార్థన చేస్తే అది ఎవరి కొరకు? మనకు మాదిరి ఉంచాడు. మనకెవరు? యేసు ప్రభువే మాదిరి. యేసు ప్రభు మాదిరి అవ్వ మనకి. లోకంలో మరి ఎవరిని నీవు మాదిరిగా ఉంచుకోకూడదు. ప్రభువే మనకు మాదిరి. ఆయనే ఏకాంత ప్రార్థన చేశాడు. మరి నువ్వుని ఏకాంత ప్రార్థన చేయాలి. దాని కొరకు ఒక స్థలంలో చేయాలి, ఒక సమయం నిర్ణయించు. అది అద్భుతంగా నిన్ను ప్రభు దగ్గర దీవించబడేలా చేస్తుంది. ఏకాంత ప్రార్థనలో దేవుడు దిగి వస్తాడు. చూడండి, ఒక చోట చూస్తాం, ఆదికాండం 21:14 నుండి చదువుకుంటూ రండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమె ఏం చేశాడు? పంపివేశాడా? ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యము ఇటువంటి తిరుగుచుండె ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండారు. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి నేను అనుకుంటాను ఆగరు కూడా అక్కడ ఊరకుండా అయ్యా ఇంకా నాకెవరు దిక్కు, అయ్యా నన్ను ఎవరు ఆదుకునేవారు, ఈ మాటలను చెప్పుకోను. ఏడవడం అంటే అందరూ ఒంటరిగా ఉంది కాబట్టి తన బాధ అంతా కనబడని దేవునికి ఏం చేసి ఉంటది ఎంత వేడిచింది. ఎలుగెత్తి ఆడవడం అంటే చిన్న విషయము ఏంచి దేవునికి చెప్పుకుంటే ఇక చదవండి తర్వాత వచ్చిన భర్త అయిన అబ్రహాము చిన్నవారి మొర వినల. ఆ అబ్రహాము దగ్గరికి భారీగా పంపించిన శార చిన్నవారి మొర వినల. ఆఖరికి ఎవరైనా బంధువులు ఉన్నారేమో వాళ్ళ మొర వినల. ఆగరు ఎరుగని దేవుడు. ఆమే ఆగరు దేవుడు అంటే అలాంటి పరిస్థితుల్లో దేవుడు చిన్నవాణి మొర. మీరు ఎప్పుడన్నా గమనించండి, నువ్వు ఏడుస్తుంటే నీ బిడ్డ ఇంకా ఎక్కువగా ఏడుస్తుంది అంతే కదా. తల్లిదండ్రులు ఏడుస్తుంటే పిల్లలు ఇంకా కాస్త ఎక్కువ ఈ ఆకలే ఎలుగెత్తి ఏడుస్తుంటే ఇక పిల్లోడు ఎంత ఏడ్చాడు. దేవుడంట ఆ పిల్లవాణి మొర ఆగరు మొర వినని లేదు. అమ్మ అక్కడ మీరు చూడండి ఎవరి మొర విన్నాడు? ఆ పిల్లవాణి మొర వినాడు. ఎందుకు వచ్చి చదువుమా. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచాడు. ఆగరు నీకేమొచ్చింది? భయపడకు, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీ స్వరం విన్నానని ఉంది అక్కడ, అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలని చిన్న బిడ్డలు ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయాలి. అద్భుతంగా దేవుడు పిల్లవాణి ఎందుకు వస్తాడు. ఆమే నువ్వు పిల్లవాడిని ఎంచుకొని వెళ్తుంటే ఎవరన్నా వాడిని ముందు పెట్టుకుంటారు, కానీ నిన్ను ముందు పెట్టుకో. పిల్లల్ని ఎంచుకుంటే ఎవడైనా ఏం చేస్తారు చిన్నపిల్లల్ని?
దేవుడి కూడా అదే క్రమము. ఆమేన్. ఈ చిన్న వారడు ఉన్న చోట దేవుడు వారిని మొరపెట్టాడు. వాని యొక్కకు దేవుడే దిగి ఇది కూడా ఏకాంత ప్రార్థన గుర్తు పెట్టుకోవాలి. ఏ ప్రార్థన? మనకున్న 24 గంటల్లో గంటైనా ఏకాంత ప్రార్థన ఉండాలి. ఆమే చేసి చూడు. నువ్వు ఈ జీవితంలో నువ్వు ఎన్నడి చూడని ఎన్నడూ చూడని మేలులను నువ్వు చూస్తావు. ఆమే ఏకాంత ప్రార్థనలో దేవుని ఎరుగునటువంటి హాగరు దేవుని స్వరము విన్నది. దేవుని ఎరుగునటువంటి హాగరు దేవుని సహాయము పొందుకుంది. దేవుని పేరేంటో తెలియని ఒక వ్యక్తి పేరు తెలియని దేవుడు అయ్యారి ఆయనను కొని ఆడతాం. వినాలి నీ జీవితంలో ఏకాంత ప్రార్థన ఈరోజు నుండి నీకు గొప్ప మార్పు తెచ్చింది. చేసి చూడు. మనుషుల దగ్గర గురజారి మనుషుల దగ్గర నీ బాధ అంతా వ్యక్తపరచుకునే బదులు ప్రభుకే చెప్పుకో. ఆయన మనుషులను మించిన సహాయము చెయ్యగలిగిన ఎంత అద్భుతమైన ఆగర దగ్గర దిగి వస్తే ఆగరు కాబట్టి దేవుడు అంటే ఎవరు? దేవుని పేరేంటో అప్పుడు ఆగర్ అంటుంది చదువుమా. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచి తెరిచినందున చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను. దేవుడా చిన్నవానికి చూసారా ఆగరు ఎంత అద్భుతం చూసి తను చేయలేని పని తన కుమారుడికి ఎవరు చేశాడు? తను ఇవ్వలేని నీళ్లు తన కుమారుడికి ఎవరిచ్చారు? దీని కొరకు ఆగరికి తెలిసింది ఒకటి ఎలుగెత్తి ఏంపు ఎంత మనుషుల మీద తోటి వారి మీద నీ ఏడుపు దేవుని సన్నిధిలో ఉండాలి. నీ ఏడుపు దేవుని సన్నిధిలో ఉంటే ఫలితాన్ని కన్నులారా చూచుదువుగాక. ఆగరకు అర్థం కాల చూచుచున్న దేవుడవయ్యా దేవుని పేరు. మరి నీకు తెలుసా? యేసు ప్రభువు అని తెలుసు, మంచిది. అంతేకాదు నువ్వు ఏడిస్తే తట్టుకోలేని దేవుడు అని తెలియాలి. ఆమే వెలిగించేస్తే నీ ప్రక్కన ఉంటాడని తెలియాలి. నీ బాధ అంతా ఆయనకు చెబితే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదని చూచుచున్న దేవుడు అయ్యా చేయాలో చెప్పాలి. మనం ఎలాంటి ప్రార్థన చేయాలో తెలుసా? ఆగరు చూసి ఏమి నేర్చుకోవాలో తెలుసా? నువ్వంటే ఎరుగని ఆగరు ప్రార్థన చేస్తే నువ్వు విన్నావయ్యా చూసావయ్యా సహాయము. నువ్వంటే నాకు తెలుసయ్యా, నీ పేరు నాకు తెలుసు, నీ పేరు పెట్టబడిన జనమయ్యా నేను,
నీ కొరకు బాప్తిస్మం తీసుకొని రక్షింపబడిన నీ బిడ్డనయ్యా, నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎందుకు చూడవయ్యా? నువ్వు తప్పక చూస్తావు, తప్పక నీవు నా యొద్దకు వచ్చే. ఇలాంటి మాటలతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కనికరము కలిగిన వాడు. ఆమే. మన దేవుడు ఎలాంటి వాడు? కన్నీరు కాస్తే చూస్తూ ఉండే కఠినుడు మన దేవుడు కనికరము కలిగిన. కాబట్టి ఆగరువలే ఈ గుండెను పగిలేలా ప్రభు దగ్గర మాట్లాడు, ప్రభు దగ్గర మరపెట్టు, ప్రభు దగ్గర విన్నవించుకో. దీని కొరకు చుట్టూ జనాలు ఉంటే నువ్వు చేయలేవు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏకాంత ప్రార్థన, ఏకాంత ప్రార్థన చేయాలి. అబ్రహాము కుమారుని పేరు చెప్పాలి, ఏ పేరు? ఇస్సాకు. భార్యను మాట్లాడి రావడానికి ఎలియాజర్ ఇల్లుంటే వెళ్ళి ఆయన అమ్మాయిని చూసి మాట్లాడి వస్తుంటే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పొలములో ఏం చేస్తున్నాడు? పొలములో మనమైతే ఏమోసుకొస్తున్నారు, మీరు వచ్చేలేక డ్రింక్ రెడీ, మీరు వచ్చేలేక రెడీ చేస్తాంలే, ఎన్నింటికి వస్తారు? హంగామా ఇంటి దగ్గర వస్తుంది రాదా? ఇస్సాకు ఆ పని చేయాలి, బైబిల్ ఉందామాట. ఏం చేశాడమ్మా? పొలంలోకి వెళ్ళి ఇంటి కాడ ప్రార్థన చేయడానికి అడావుడు ఉంటుంది కదా, పెళ్ళంటే ఇక్కడ తొందరగా ఏం చేశాడు? ఏకాంత ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? నీకు ఒక పొలం ఉంది కదా, నీది కాకపోయిన పొలాలు ఉన్నాయి కదా, వెళ్ళి పొలములో ఏకాంత ప్రార్థన చూడు. నాదికాండంలో ఇన్ని తల్లి ఎంతది? 24 63 చూడండి, 63 రైట్, 24 అధ్యాయం ఆదికాండం 63 వచ్చిన సాయంకాలమున ఇస్సాకు పొలములో తింటానికి పోగానుందా? ఏమనుంది? ధ్యానం చేయడానికి పోయాడు. ధ్యానింప చూసారు? పెద్ద మనిషి మాట్లాడి పెళ్లి కూతురు తీసుకొని తరలించుకొని వస్తావు. ఈ పొలం దగ్గరికి వచ్చేలేకి అమ్మా ఆ పెళ్లి కుమార్తె అయ్యాళ్ళ ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే ఆయనే నా యజమాను కొడుకు అనగానే ముసిగి ముసుగు ఆ అమ్మాయి ఎందుకు ప్రార్థన చేయకుండా ఉంటుంది? చూసిన చూడటంతో ఏముంది సాగులో? ప్రార్థన ఉందమ్మా. మొట్టమొదటి చూపులోనే ఏం కనుగొన్నది? ప్రార్థనాపరుడని కనుగొన్నది. ఈరోజు మన యవ్వన బిడ్డలందరూ ఇలా ఉన్నా, పెళ్ళి అని పెట్టగానే ప్రార్థన లేదు, కేర్తన లేదు, ఎప్పుడెప్పుడు చేస్తారా? ఎప్పుడెప్పుడు అయితే ఏంటది? అయిన వాళ్ళని అడుగు, దాని సంగతి చెబుతా. ఎందుకు చేసుకుంటే మా అది చేసుకోకుండా ఉంటే బాగుంది. మేము ఒక మీటింగ్లో ఉంటే బైబిల్ 14 ప్రకటన గ్రంథంలో 144 మంది అక్కడ చదవండి, 14 ప్రకటన గ్రంథంలో 144,000 మంది పెద్దలుగా దేవుని సన్నిధిలో ఉన్నారంట పరలోకంలో. వాళ్ళ గురించి ఏం రాయబడిందో తెలుసా? వీళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు. చదువు మా మాట, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు అని చదివితే మా దగ్గర పెద్ద ఆయన కూర్చోండి వాటిని రాయనట. అబ్బా నేను కూడా బాగుంటున్నాను, నేను కూడా పెళ్లి చేసుకోకుండా ఈ దృష్టిలో ఉండే పోయింది అది. అర్థమైనా? ఇస్సాకును చూసి ఫస్ట్ మొదటి చూపులోనే ఇస్సాకు భార్యకు నా భర్త చెప్పాలి, గుండె పగిలిపోతే తెలుసా? ఇంకా ఆ అమ్మాయి ఆయన కాదని ఒక కడుపు కూడా ముందుకు. నీ భార్య నిన్ను చూడని వచ్చినప్పుడు, లేక నీ భర్తగా నిన్ను కాబోయేవాడు నిన్ను చూడటానికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ కనపడవో తెలుసా? ప్రార్థనలో కనపడ. అది సాక్ష్యం.
అది దివ్యమైన ఏకాంత. కాబట్టి మన జీవితంలో మొట్టమొదటి ప్రార్థన ఏంటి చెప్పడమా? ఏకాంత ప్రార్థన అందరి జీవితంలో ఉండునుగాక. ఆమేన్. అదే మనల్ని ప్రభు దగ్గర చేరుస్తుంది, ప్రభుతో సమాధాన పరుస్తుంది, ప్రభు దగ్గర ఉన్న ఆశీర్వాదాలు పొందుకునేలా చేస్తుంది. అతి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. మొక్కరించండి, ప్రార్థన చేసుకోండి.